జంప్ రోప్ క్రీడలో నంద్యాల జిల్లా నుండి అంతర్జాతీయ స్థాయికి ఎంపికైన జంప్ రోప్ క్రీడాకారుడు ఋషి నాగేష్ కు 50,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని జిల్లా కలెక్టర్ రాజకుమారి అందజేశారు. గురువారం కలెక్టర్ ఛాంబర్ లో అంతర్జాతీయ జంప్ రోప్ క్రీడాకారుడు ఋషి నాగేష్ కు 50,000 రూపాయల ఆర్థిక సహాయం చెక్కును అందించే కార్యక్రమంలో జిల్లా క్రీడాభివృద్ధి అధికారి రాజు, ఋషి నాగేష్ తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజకుమారి మాట్లాడుతూ, భారతదేశం తరఫున U14 కేటగిరీలో ఎంపికైన ప్రపంచ ఛాంపియన్షిప్లో పాల్గొనేందుకు వెళ్తున్న జంప్ రోప్ క్రీడాకారుడు ఋషి నాగేష్ను అభినందిస్తూ, తల్లిదండ్రులకు, గురువులకు, జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. 2024 జూలై నెలలో జపాన్ దేశం కావసాకి నగరంలో జరిగే అంతర్జాతీయ స్థాయి ఛాంపియన్షిప్లో ఋషి నాగేష్ పాల్గొంటున్న సందర్భంగా నంద్యాల జిల్లా క్రీడా ప్రాధికారత సంస్థ కమ్యూనిటీ సోషల్ రెస్పాన్స్ సంయుక్తంగా 50,000 రూపాయల చెక్కును జంప్ రోప్ క్రీడాకారునికి అందజేశారు. అంతర్జాతీయ స్థాయిలో మంచి ప్రతిభ కనబరచాలని ఆమె శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ మరియు డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ నుంచి ఋషి నాగేష్ కు జంప్ రోప్ క్రీడలో ఇంటర్నేషనల్లో మన ఇండియా తరఫున సెలెక్ట్ అయ్యి జపాన్లో జరగబోయే వరల్డ్ ఛాంపియన్షిప్లో పాల్గొంటున్న సందర్భంలో వారికి ఆ క్రీడాకారునికి ఆర్థిక సహాయం చేయడం కొరకు జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ తరఫు నుంచి 20,000, అదేవిధంగా సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి కలెక్టర్ గారు మేడం గారి తరఫు నుంచి 30,000, మొత్తం 50,000 రూపాయలు మన జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ తరఫు నుంచి ఇంటర్నేషనల్లో పాల్గొనబోయే ఋషి సునాకు మన జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో కలెక్టర్ మేడం గారు అతనికి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఋషి సునాకు కలెక్టర్ గారు గుడ్ లక్ చెప్తూ, విషెస్ చెప్తూ మన నంద్యాల జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని, అతను భవిష్యత్తులో మంచిగా స్థిరపడాలని మేడం గారు అతనికి ఆశీస్సులు అందజేశారు. చాలా సంతోషం ఉంది, ఎందుకంటే ఎంతోమంది క్రీడాకారులు అత్యున్నత స్థాయిలో రాణిస్తున్నా సరైనటువంటి ఆర్థికమైనటువంటి బలం లేక ఇబ్బంది పడుతున్న తరుణంలో ఋషి నాగేష్కి కలెక్టర్ గారు, నంద్యాల జిల్లా కలెక్టర్ గారు, అట్లే డిఎస్డిఓ గారు కలిసి సంయుక్తంగా 50,000 రూపాయలు ఈ అబ్బాయికి కాంట్రిబ్యూట్ చేయడం జరిగింది. అంతేకాకుండా నంద్యాలలో ఈరోజు ఈ అబ్బాయి దాదాపు 3,00,000 రూపాయలు ఖర్చు పెట్టి జపాన్కి వెళ్తున్నారంటే నంద్యాల ఉన్నటువంటి దాతల సహకారం. ఋషిక్ నాగేష్, నేను 9వ తరగతి చదువుతున్నాను. నేను ఈ స్థాయిలో సెలెక్ట్ అవ్వడం నాకు చాలా సంతోషం, కాబట్టి నేను ఇక్కడ మెడల్ కొడితే ఒలింపిక్స్కి సెలెక్ట్ అవుతానని అనుకుంటున్నాను.